హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. టెన్షన్, మణిపూర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్, అక్కడ చదువుతున్న తమ పిల్లలకు ఏదైనా జరుగుతుందేమో అన్న టెన్షన్ మన తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులను ఆందోళన పడేస్తోంది. ఎందుకంటే గడిచిన 4 రోజులుగా మణిపూర్లో హింస ఆ స్థాయిలో ఉంది. అయితే తెలుగు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రభుత్వాలైతే అన్ని ఏర్పాట్లు చేసేశాయి. ఏపీ ప్రభుత్వం అక్కడున్న తెలుగు విద్యార్థులను 2 విమానాల ద్వారా దాదాపు తరలించేసేసింది. మరి కాసేపట్లోనే ఆ విద్యార్థులు తమ సొంత తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోబోతున్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 100ల సంఖ్యలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 200 మంది విద్యార్థులు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఇంజనీరింగ్ అండ్ ఐఐటి చదువుతున్నారు. సేమ్ ఇటు తెలంగాణ నుంచి కూడా దాదాపు ఇదే సంఖ్యలో విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. గొడవలతో ఆ ప్రాంతం అట్టుడికి పోవడంతో విద్యార్థుల్లో భయం పెరిగిపోయింది. ఇక్కడ వారి తల్లిదండ్రుల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది. అయితే ఇప్పటివరకైతే వాళ్ళంతా సేఫ్ అని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పారు. ఇంఫాల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల ద్వారా విద్యార్థులను నేరుగా హైదరాబాద్ శంషాబాద్లోని ఎయిర్పోర్ట్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణ విద్యార్థులను స్థానిక బస్సుల్లో అండ్ ప్రత్యేక బస్సుల్లో ఏపీ విద్యార్థులను వారి వారి స్వస్థలాలకు తరలించి ఏర్పాట్లు కూడా చేసేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముందు విద్యార్థులను తరలించేందుకు బస్సులు ఎదురు చూస్తున్నారు. సరే, ఇంతకీ మణిపూర్లో అసలు ఏం జరుగుతోంది? మణిపూర్ పేరు చెప్తే ఎందుకు దేశమంతా వణుకుతోంది? కేవలం 2-3 రోజుల్లోనే ఇంత టెన్షన్ ఎందుకు ఏర్పడింది అంటే అక్కడి పరిస్థితులు అలాంటివి. మైతీ తెగకు ఇతర గిరిజన వర్గాలకు మధ్య ఏర్పడ్డ వివాదాలే ఈ మొత్తం టెన్షన్కు కారణం. ఇప్పటికే అక్కడి అల్లర్లలో 30 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ అనధికారికంగా దాదాపు 100 మంది చనిపోయారని స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. మొత్తానికి మణిపూర్ తగలబడిపోతోంది అని చెప్పారు. ఇంతకీ మైతీ వర్గానికి గిరిజన తెగలకు మధ్య ఘర్షణ ఎందుకు ఏర్పడింది అంటే రిజర్వేషన్ల పైన కోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ మొత్తం ఘర్షణలకు ఆజ్యం పోసింది. ఇంతకీ ఆ తీర్పు ఏంటి అంటే మణిపూర్ జనాభాలో 53% ఉన్న మైతీ వర్గానికి ఎస్టీ హోదాను ఇవ్వడాన్ని కోర్టు సమర్థించడమే ఆ తీర్పు. మైతీ వర్గాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రాజకీయ నిర్ణయమే. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే అక్కడ గుర్తింపు పొందిన గిరిజన తెగలు పూర్తిగా వ్యతిరేకించారు. దాదాపు 34 గిరిజన తెగలు ఈ తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కోర్టుకు కూడా వెళ్ళాయి. అయితే కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో దుమారం చెలరేగింది. మే 3వ తేదీ అర్ధరాత్రి నుంచి మణిపూర్లో ఇంఫాల్, చురాచంద్పూర్, తంగ్పూకి ఏరియాల్లో నిరసనలు చెలరేగాయి. కొందరు ఆందోళనకారులు స్థానికంగా ఉన్న ఆలయాలపైన కూడా దాడులు చేశారు. దాదాపు 8 జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. వారిని కంట్రోల్ చేయడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా కాలేజీలు, హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు అక్కడి అల్లర్లను చూసి మణిపూర్ నుంచి పారిపోతున్నారు. ఇటు ప్రభుత్వం అనేక చోట్ల కర్ఫ్యూ కూడా విధించింది. దీంతో రోడ్డు మార్గం ద్వారా మణిపూర్ నుంచి బయటపడడం ఎవరి వల్ల కాని పని. దీంతో ఎక్కువ మంది ఇంఫాల్ ఎయిర్పోర్ట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఇంతకీ మైతీ వర్గానికి ఎందుకు గిరిజన హోదా ఇవ్వద్దు అంటున్నారంటే వీళ్లను బెంగాలీ బ్రాహ్మణులుగా గుర్తిస్తారు అక్కడి ప్రజలు. ఇంఫాల్ లోయలో ఉండే మైతీ వర్గం పూర్తిగా బెంగాలీలో మాట్లాడుతుంది. వీళ్ళ వృత్తి పూజలు చేయడం, ఆలయాల్లో పూజాదికాలు నిర్వహించడం. ఇక స్థానికంగా ఉండే ఇతర గిరిజనులు ఎక్కువ మంది వారి సొంత ఆచారాల్లో ఉంటారు. ఇంకొందరు క్రైస్తవాన్ని నమ్ముకున్నారు. దీంతో మైతీ వర్గానికి ఎలా గిరిజన హోదా ఇస్తారు అన్నది వాళ్ల ప్రశ్న. అందుకే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే వివాదం మొదలైపోయింది, ఘర్షణలు మొదలైపోయాయి, హత్యల దాకా వెళ్ళిపోయింది. నిజానికి మణిపూర్ ఒక ఎడ్యుకేషన్ హబ్.
ఇంపాల్ ఐఐటి క్యాంపస్ లో మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అల్లర్లు శృతి మించడంతో అక్కడి పిల్లలు నేరుగా తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ భయంతో వణికిపోతున్నారు. అందుకే ఇక్కడ పేరెంట్స్ లో కూడా టెన్షన్ కనిపించింది. అయితే ప్రభుత్వం రంగంలోకి దిగడం, ఇంపాల్ నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. పేరెంట్స్ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఫాస్ట్ గా ఇంకా రియాక్ట్ అయ్యారు సార్, చాలా బాగా అనిపిస్తుంది. మాకు అందరికీ ఫోన్ ఇచ్చారు, 4 వ్యాన్లు 4 ట్రావెలర్స్ పంపించారు. మొత్తం ఒక్కో ట్రావెలర్ 40 సీటర్ ట్రావెలర్ పంపించారు. 4 ట్రావెలర్ ఎస్కార్ట్ తోటి మమ్మల్ని ఎన్ఐటి నుంచి ఎయిర్పోర్ట్ కి పంపించారు. 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చెప్పాలంటే మరికొన్ని గంటల్లో మణిపూర్ నుంచి మన విద్యార్థులు సురక్షితంగా వారి ఇళ్లకు చేరుకోబోతున్నారు.